హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా. సో ఈ రోజు ఈనాడు సాక్షి, వార్త, ఆంధ్రజ్యోతి మరియు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్స్ మెయిన్ ఎడిషన్స్ లో ఏమేమి వార్తలు ప్రచురించారో ఒక లుక్ వేసేద్దామా. సో మనం ఈనాడు న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో ఈనాడులో ఏమేమి కథనాలు ప్రచురించారో నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. మంటల్లో ఫలక్నామా, తెలంగాణలోని బొమ్మాయిపల్లి శివారులో అగ్ని ప్రమాదం, 5 బోగీలు అయితే పూర్తిగా దగ్నమయ్యాయని అయితే చెప్పాడు. సో ప్రయాణికులంతా సురక్షితమే, తప్పిన పెనుముప్పు రైల్వేకు 20 కోట్ల వరకు నష్టం అని చెప్పాడు. సో ఇక ఏ ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు, ఎవరెవరిని వచ్చే ఎన్నికల్లో కొనసాగించవచ్చు, ఐపాక్ బృందంతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష అని కూడా మెన్షన్ చేశారు. నియోజకవర్గాల బాధ్యతలపై ఆరా అని నిన్న జరిగిన ఎమ్మెల్యేల పనితీరును ప్రశ్నించిన జగన్మోహన్ రెడ్డి అంటూ అయితే దానిని కూడా హైలైట్ చేశారు. నేడే చూడండి, రేపటికి మిగలకపోవచ్చు. మంత్రులు ఇలాకాలో మాయమవుతున్న కొండలు చెరువులు, యథేచ్ఛగా ఆక్రమణలు, లేఅవుట్ల కోసం కొండలు తొలిచి రహదారుల నిర్మాణం, ప్రభుత్వ భూముల్లో పెట్టిన బోర్డులు నేలమట్టం అని అయితే ఒక సీరియస్ ఆర్టికల్ని ఇక్కడ రాశారు. మరి ఇవన్నీ ఎప్పటికప్పుడు ఫ్యాక్ట్ చెక్లో సాక్షిలో అయితే వేస్తున్నాడు. మరి దీని గురించి ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటి అన్నది అయితే రేపు వద్దని చూడు. మార్గదర్శి కేసుల్లో కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘన, సిఐడిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ను దాఖలు చేసిన మార్గదర్శి, ప్రతివాదులను వ్యక్తిగత హోదాల్లో ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి సిఐడి అధికారులు అంటూ దానిని కూడా హైలైట్ చేశారు. నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు, విచారణ 14 వాయిదా అని అయితే చెప్పారు. ఇక్కడ ఇంకొక న్యూస్ చూడొచ్చు, ఇది రాహుల్ గాంధీకి సంబంధించింది. పరువు నష్టం కేసులో రాహుల్కు దక్కనివ్వరట, జైలు శిక్ష నిలుపుదలకు గుజరాత్ హైకోర్టు నిరాకరణ, దిగువ కోర్టు తీర్పునకు జడ్జ్ సమర్థన అని అయితే చెప్పారు. ఇది ఈరోజు ఈనాడులో వేసిన కథనాలు. సో మనం ఇక సాక్షి పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ లో అయితే ఇలా కథనాలు అయితే ప్రకటించారు. సో ఈ కథనాలను నేను ఒకసారి మీకైతే చదివి వినిపిస్తాను. రైతులకు పవర్, సాగుకు ఉచిత విద్యుత్ ఇచ్చి జీవితాలు మార్చిన మహానేత వైఎస్ఆర్ అనేది దానిని అయితే హైలైట్ చేశారు. అధికారం చేపట్టిన మరుక్షణమే ఆ ఫైల్ పైనే తొలి సంతకం అని ఇక్కడైతే హైలైట్ చేశారు. మరుపురాని మహానేత అంటే ఆయనది రోజు పుట్టినరోజు ఉంది, జన్మదిన వేడుకలు అయితే జరుగుతున్నాయి. సో ఆయననైతే హైలైట్ చేస్తూ ఆయన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా రాసుకొచ్చారు. అంతేకాదు చేపల వేటకు అత్యాధునిక టెక్నాలజీ, ఏపీ నుంచి శ్రీకారం చుట్టిన కేంద్ర మంత్రి రిజూజా వెల్లడి, కేంద్ర మంత్రి కిరణ్ రిజూజాకు జ్ఞప్తికరణ చేస్తున్న సీఎం జగన్, చిత్రంలో ఎంపీ బాలశౌర్య అని కూడా అయితే మెన్షన్ చేశారు. అలాగే నిన్న ఈనాడులో వచ్చిన కథనం జి రైతుల గురించి అయితే జరిగింది కదా. సో జీడిపై చీడరాతలు, యానిట్ మూతపడియా అంటూ ఈనాడు వచ్చిన పచ్చి అబద్ధాలు, రైతుకు వెన్నుదన్నుగా రాష్ట్ర ప్రభుత్వం 4 ఏళ్లుగా 17,125 ఎకరాల్లో పాత తోటలు పునరుద్ధరణ, 35,000 ఎకరాల్లో కొత్త తోటలు విస్తరణ, ప్రాసెసింగ్ యూనిట్ల ఆధునీకరణ, కొత్త వాటికి ఆర్థిక చేయూత, తితిలీతో నష్టపోయిన 1.38 లక్షల మందికి పరిహారం ఎగ్గొట్టిన చంద్రబాబు, 87.29 కోట్లు అందించి ఆ రైతులను ఆదుకున్న సీఎం జగన్ ప్రభుత్వమే అని అయితే మెన్షన్ చేశారు. రైతు బజార్లో కిలో 50 రూపాయలే టమాటా, యాక్చువల్గా మిగతా అన్ని చోట్ల కూడా ఆల్మోస్ట్ 250 రూపాయల దాకా చేరింది టమాటా. బట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 50 రూపాయలకే టమాటాలు అయితే లబ్ధి పొందుతున్నారంట అందరూ కూడా. అంతేకాదు గుండె నిండా నిర్భరం, ఆరోగ్యశ్రీతో 1.71 లక్షల మందికి పునర్జన్మ. సో ఇది గత 4 సంవత్సరాలుగా జరిగిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు అయితే ఇక్కడ చేశారు. అగ్నికీలలో ఫలక్నామా ఎక్స్ప్రెస్, ఇది ఈనాడు హైలైట్ చేసింది కూడా, వీళ్ళు కూడా అయితే దీన్ని హైలైట్ చేశారు. ఏసీ బోగీలు 2-3 అలాగే ఇటు 5-6 బోగీలను కూడా వ్యాపించిన మంటలు, మొత్తం 5 బోగీల వరకు కాలిపోయినాయి అయితే చెప్పారు ఇక్కడ. అనంత వైఎస్ఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన అని అయితే దానిని కూడా హైలైట్ చేశారు. ఒక 2-3 రోజుల పాటు పర్యటన ఉంటుంది అంట అనంతపురం వైఎస్ఆర్ జిల్లాలో. ఇక ఎన్డీఏ భేటీకి టీడీపీని పిలవలేదు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు నమ్మొద్దు, కామన్ సివిల్ కోడ్ పై రాష్ట్రంలో పార్టీ
పై తమ వైఖరి చెప్పాలి అని అయితే హైలైట్ చేశారు. ఇక ఆ ఆలయాల నిర్వహణ ఇక ధర్మకర్తలు అర్చకులదే అని ఈ ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. సో ఇది ఈ రోజు ఈ సాక్షి పేపర్ లో ప్రచురించిన న్యూస్ లో. సో ఇక మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో ఆంధ్రజ్యోతి లో ఏ కథనాలు ప్రచురించారో నేనైతే ఒకసారి చదివి వినిపిస్తాను మీకు. రైతులకు ఏది ఉత్సవం? ఆర్భాటమే గాని అందుకోని జగన్ పథకాలు, పాతవి పాతల రాయితీ మంగళం, కొత్త పథకాలు లబ్ధి తక్కువ, కొర్రి లెక్కలు అని అయితే దాన్ని కూడా హైలైట్ చేశారు. సో ఇది కూడా ఒక సీరియస్ ఆర్టికల్ అని చెప్పాలి. మరి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ని వైసీపీ ప్రభుత్వం ఎట్లా చూస్తుందో అనేది చూడాలి రేపు మనం. అలాగే ఫల్క్నామాలో మంటలు, 5 భోగీలుగా పూర్తిగా దగ్నం, మరొకటి పాక్షికంగా దగ్నమైనది చెప్పారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు వీళ్ళు. అలాగే వైసీపీ ఎమ్మెల్యేల సొంత సర్వేలు, ఐపాక్ పై అపనమ్మకం అంటూ దానిని కూడా హైలైట్ చేశారు. జగన్ కు యూసీసీ ఇరకాటం, మద్దతు ఇవ్వాల్సిందే షా అమిత్ షా అని అయితే చెప్పుకోవచ్చు. కొత్తగా మరో 2000 కోట్లు అప్పు, 90 రోజుల్లోనే 26 వేల కోట్లు అప్పు చేసిన సర్కార్ అని హైలైట్ చేశారు. ఇక నన్ను వెంటాడతారు, సమాధి తవ్వుతామంటారు, నాపై కుట్రలు పన్నుతారు, అయినా మోదీ బెదరడు, శుక్రవారం రాయ్పూర్ సభలో ప్రసంగిస్తున్న నరేంద్ర మోడీ అని దానిని కూడా హైలైట్ చేశారు. 4 ఏళ్లుగా నరకం, వైసీపీ మూక దాడులతో భయం భయం, గ్రామాలకు దూరంగా టీడీపీ కుటుంబాలు, శిథిలమైన ఇళ్లు, బీడు వారిన పొలాలు, కాందిశిలాల్లో పల్నాడు గ్రామాల ప్రజలు అని అయితే దాన్ని కూడా హైలైట్ చేశారు. ఇక తెలంగాణ ఏపీ నుంచి అత్యధిక ట్యాక్స్ రిఫండ్ అనేది దేనిని కూడా హైలైట్ చేశారు. ఇది యాక్చువల్ గా బాగా ఇంక్రీజ్ అవుతుంది ఈ ట్యాక్స్ కి సంబంధించింది. నేడు ఇడుపుల పాయకు షర్మిల, తల్లి కుమార్తె కుమారుడితో రాక, పిల్లల పేరుతో ఆస్తుల రిజిస్ట్రేషన్, నేడు వైఎస్ కు నివాళి, షర్మిల వెళ్లిన తర్వాత రానున్న జగన్ అనేది దానిని కూడా హైలైట్ చేశారు. ఇక రాహుల్ కు శిక్ష సరైందే, పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు తీర్పు చట్టబద్ధమైనదే అని నా రాహుల్ గాంధీ పై వచ్చిన 2 ఇయర్స్ కోర్ట్ ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే పెట్టారు ఇక్కడ. చూద్దాం, పరిశీలిద్దాం. ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులు, రిజర్వేషన్ అంశాలపై సిఎస్ స్పందన, ఉద్యోగుల నిరసన గళంతో భేటీ అని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హైలైట్ చేశారు. సో ఇది ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనాలు. సో ఇక మనం ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే కనుక మెయిన్ ఎడిషన్ అయితే ఇట్లా ఉంది. సో ఇందులో ఏ ఆర్టికల్స్ ప్రకటించారో నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. సో 11 రాష్ట్రాలు ఒకేసారి ఫిబ్రవరిలో ఎన్నికలు, కేంద్రంతో పాటే ఎన్నికలకు వెళ్లాలని యోచనలో వైసీపీ అని దానిని అయితే న్యూస్ ను హైలైట్ చేశారు. అలాగే అగ్నికిలల్లో ఫలక్నామా అని 7 బోగీలు బుక్కి, హౌరా సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైలులో ఘోర అగ్ని ప్రమాదం అని కూడా చెప్పారు. అనుమానాలే అనేకం అన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. సో సీఎం జగన్ ఐపాక్ భేటీ, గ్రాఫ్ పెంచాలి అని జగన్ కోరినట్లు ఐపాక్ టీం ని దానిని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. సామాన్లకు నో గ్యారంటీ, రైలు ప్రమాదాల్లో కార్గో సేవలు, రసీదు, బీమా ఉంటేనే పరిహారం, టికెట్లు ఉన్న ప్రయాణికులకు మాత్రమే ఎగ్జాగరేషన్ అని అయితే చెప్పారు. ఇక మోడీ ఇక్కడ భయపడే రకం కాదు అని నిన్న జరిగిన మీటింగ్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ రోజు వరంగల్ కు ప్రధాని మోదీ వస్తున్నారంట, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. రాహుల్ గాంధీకి ఎదురు దెబ్బ, పరువు నష్టం కేసులో శిక్షపై గుజరాత్ హైకోర్టు స్టే కి నో అని అయితే చెప్పారు. ఇదైతే తీవ్రమైన దెబ్బ అని చెప్పాలి, మరి ఏమవుతుందో అన్నది చూద్దాం. ఎంపీపీ ఖాళీ పదవులకు 13న ఎన్నికలు, ఈ నెల 9లోగా ప్రత్యేక సమావేశాల నిర్వహణ అని దానిని కూడా హైలైట్ చేశారు. కంచు చేను మేస్తే పోలీస్ శాఖలో విశాఖ నోట్ల మార్పిడి కలకలమనేది చెప్పారు. ఇది విశాఖకి సంబంధించిన పోలీసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి. అండ్ ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విలీనమా పోరాటమా, సమాలోచనలో శరద్ పవార్, కాంగ్రెస్ ఎన్పీ విలీనంపై విస్తృతంగా ఊహాగానాలు, తన వర్గం రాజకీయ భవిష్యత్తుపై పవర్ బెంగ అని అయితే చెప్పారు. తెలంగాణ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ గా ప్రకాష్ జవదేకర్, సహ ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, 4 రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్లను ప్రకటించిన బీజేపీ అధిష్టానం, ఒడిస్సా రైలు ప్రమాదం కేసులో 3 అరెస్ట్, వారిలో 2 ఇంజనీర్లు అని చెప్పారు. సో ఇది ఈ రోజు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ లో ప్రచురించిన కథనాలు.
సో ఇక మనం వార్తా న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే మెయిన్ పేపర్లో ఈ అంశాలను అయితే వీళ్ళు హైలైట్ అయితే చేశారు. సో ఇందులో ఏమేమి హైలైట్ చేశారో నేనైతే ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ప్రమాదమా విద్రోహమా, భగ్గుమన్న ఫలక్నామా అని పూర్తిగా లగ్నమైన 3 బోగీలు 7 బోగీలకు వ్యాపించిన మంటలు అని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. నదులు అనుసంధానికి సత్వర చర్యలు అని, పోలవరం నిర్మాణ పనులు వేగిరమని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. పనితీరు మెరుగుపరుచుకోండి లేకుంటే నియోజకవర్గాల ఇన్ఛార్జ్లను మార్చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా వీళ్ళు హైలైట్ చేశారు. ఇక మనం ఏపీ ఇన్సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ 14 నుంచి రిజిస్ట్రేషన్ అని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. నేటి నుంచి సీఎం జగన్ అనంతపురం కడప పర్యటన, 3 రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమని దానిని కూడా హైలైట్ చేశారు. వస్త్ర వ్యాపారులపై దాడి, కేసులో నిందితుల అరెస్ట్ అని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని వీళ్ళు ఇక్కడ పెట్టారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజా సీఎం జగన్ ను భేటీ, విద్యా సంస్కరణను ప్రశంసించిన కేంద్ర మంత్రి అని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా హైలైట్ చేశారు. ఇక డీజీపీ కార్యాలయం వద్ద జనసేన మహిళల ఆందోళన, సోషల్ మీడియాలో అశ్లీల అంశాలను నిరోధించాలని డిమాండ్. సో ఇది జనసేనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. రాష్ట్రంలో మత్స్యరంగ అభివృద్ధికి విస్తృత అవకాశాలు అని ఇది ఒకటి కూడా హైలైట్ చేశారు. ఉత్తరాఖండ్లో టమోటా 250 రూపాయలు కేజీ అని ఇదైతే చెప్పారు. రాజస్థాన్లో తక్కువగా 31 రూపాయలు మాత్రమే అని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది ఈరోజు వార్తా న్యూస్ పేపర్లో హైలైట్ చేసిన న్యూస్ కథనాలు. సో ఇక మనం మీ ప్రభు కామన్ పాయింట్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్ లో కూడా ఈ న్యూస్ ని అయితే హైలైట్ చేశారు. బగ్గుమన్న ఫలక్నామా అన్న ఒక న్యూస్ ని, అలానే కేంద్రంకు సంబంధించి చేపల వేటకు అత్యాధునిక టెక్నాలజీని అయితే ఫస్ట్ మొట్టమొదటిసారిగా మన ఏపీలోనే చేస్తున్నారంట. సో ఇక నుంచి మేము మన మీ ప్రభు మీడియా ఛానల్ ద్వారా ఆన్ డైలీ బేసిస్ మార్నింగ్ 6 AM కి వీడియో అయితే చేస్తూ ఉంటాం. ఇట్లాగా అన్ని న్యూస్ పేపర్స్ కి సంబంధించింది. సో మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.